మసాలా కాజు తయారీ విధానం ముందుగా జీడిపప్పు పైన కాస్త నీళ్లు చల్లుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత కుండ గిన్నెలో ఉప్పుని బాగా వేడి చేసుకుని నీళ్లు చల్లి పెట్టుకున్న కాజు ముక్కల్ని ఉప్పులో వేసి మంచి దూర రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కాస్త నూనె వేడి చేసుకుని కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా మిరియాల పొడి కారం జీలకర్ర పొడి పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసి మసాలా మొత్తం జీడిపప్పుకు పట్టేంత వరకు కలుపుకొని చల్లగా అయిన తర్వాత డబ్బాలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా కాజు రెడీ అవుతుంది